నర్సీపట్నం సీతారామ ఆలయం దేవాలయంలో ఆస్తులను దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాల మేరకు ఆలయానికి ఆనుకుని ఉన్న పలువురు నిర్మాణాలను ఆస్తులను స్వాధీనం చేసుకుని ఆ భవనాలకు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ సుధారాణి, నర్సీపట్నం దేవాదాయ శాఖ అధికారి శర్మ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు దేవుడి ప్రాపర్టీని అన్యగ్రాంతం చేసేసుకొని ఆయన తీసేసుకొని మూడంతస్తుల బిల్డింగ్ కట్టాడు. ఎవరి పర్మిషన్ లేకుండా కట్టాడు. ఎక్కడికైనా పోయినా కూడా ఎక్స్పర్ట్ ఆర్డర్ అని అంటూ ఉన్నాడు. ఎవరికి కూడా ఇంటిమేషన్ లేకుండా చేశాడు. అట్ ద సేమ్ టైం మేము మా స్పెషల్ యాక్ట్ ప్రకారం ఏపీ ఎండోమెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఆ ట్రిబ్యునల్ నుంచి మేము ఆర్డర్ తెచ్చుకున్నాం. ఆనరబుల్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే ఈరోజు ఎలక్షన్కి వచ్చాం. విత్ పోలీస్ అసిస్టెన్స్ మాకు ఇక్కడ సంబంధించిన నర్సీపట్నంకి సంబంధించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారిని పిలుచుకున్నాము. అట్ ద సేమ్ టైం సబ్ ఇన్స్పెక్టర్ ఆ పోలీస్ గారికి లెటర్ పెట్టాము అండ్ ఏఎస్పీ గారికి లెటర్ పెట్టాము. ఎవ్రీబడికి కాపీస్ పంపించాము. యాజ్ పర్ లీగల్గా ఎలక్షన్కి వచ్చున్నాం. వాళ్ళు చెప్తా ఉన్నారు కదా మీకు కింద 35 సెంట్లు పాత బస్ స్టాండ్లో కూడా ఇవ్వాల్సి ఉన్నది. అది వాళ్ళందరూ హౌసింగ్ కట్టించుకున్నారు. దేవాదాయ శాఖ వారు వాళ్ళ ఖాళీ చేయించలేకపోయినా వారి తరఫున ఏదో రామాలయానికి ఏదో విధంగా అది సింహాచలం దేవస్థానం ఆలయ ఆస్తుల పరంగా అలాగా సెటిల్మెంట్ చేసి దేవుడికి ఏదో ఒక ఆదాయం చూపించాలని మా ఆశ. అలాగే ఇప్పుడు ఆక్రమణ చేసినటువంటి వ్యక్తులు మన రామాలయం పక్కనే నాకు నివాస గృహం కూడా కట్టుకుందుకు ఆటంకం పెట్టారు. ఆ నివాస గృహం ఉంటే ఇక్కడే ఉంది. ఆలయానికి నేను లోపలి నైవేద్యాలు సమర్పించుకుంటాను. కాబట్టి అర్చక క్వార్టర్స్ కూడా ఆక్రమణదారులు ఆపేశారు. దయచేసి ఆ క్వార్టర్స్ నిర్మాణం చేసి పెడితే నాకు దేవాలయానికి నేను ధూపదీప నైవేద్యాలు ఇక్కడే ఉంది నేను సమర్పించుకుంటాను. అది నా ఆశ. నమస్తే.